Here. లావణ్య త్రిపాఠి త్వరలో మెగా కోడలు కాబోతున్న విషయం తెలిసిందే అయితే ఇంకా వివాహం కూడా జరగలేదు అప్పుడే ఇంటి ఆడపడుచు నిహారికపై ఆమె పెత్తనం చెలాయిస్తోంది అంటూ ఒక వార్త ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది అయితే నిహారిక ఏం చేసింది లావణ్య పెత్తనం ఏంటి అనే విషయాలు మరింత వైరల్ అవుతున్నాయి అసలు ఇక విషయంలోకి వెళ్ళిపోతే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు కూడా నవంబర్ ఒకటవ తేదీన ఇటలీలో పెళ్లి పీట లెక్కబోతున్న సంగతి తెలిసిందే ఇప్పటికీ వీరి పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా పూర్తయిపోయాయి అందులో భాగంగానే చిరంజీవి ఉపాసన లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ అందరూ కూడా పెళ్ళి కి సంబంధించిన ఫోటోలని షేర్ చేశారు ఇక ఈ విషయం పక్కన పెడితే పెళ్ళికి కొద్ది రోజుల సమయం ఉంది అనగా లావణ్య త్రిపాఠి ఇలా తన ఆడపడుచు నిహారికపై పెత్తనం చెలాయిస్తూ కోపడడంతో సోషల్ మీడియాలో పలు వార్తలకి దారి తీస్తోంది నిహారిక ఎప్పుడైతే తన భర్తకు విడాకులు ఇచ్చిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉంటూ పలు వెబ్ సిరీస్ లకి కొన్ని సినిమాలకి కూడా ఓకే చెబుతూ సోషల్ మీడియాలో చిట్టి పుట్టి బట్టలు వేస్తూ నానా రచ్చ చేస్తోంది మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తోంది నిహారిక అయితే ఇవన్నీ చూసిన లావణ్య నిహారికను ఇంటికి పిలిచి మరీ క్లాస్ ఇచ్చిందట ఇన్ని రోజులు బాగానే ఉన్నావు మధ్యలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు మొదటి నుండి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉండి ఎక్స్పోజ్ చేస్తే ఎవరు అంతగా పట్టించుకోరు కానీ ఇప్పుడు అలాంటివి ఎక్స్పోజింగ్ చేస్తే మాత్రం మెగా ఫ్యామిలీపై మీ నాన్న అన్నయ్యలపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది ఇప్పటికే వాటిని నువ్వు చూసే ఉంటావంటూ హెచ్చరించిందట కానీ నిహారిక మాత్రం వాటిని పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము అని చెప్పింది దీనికి అయిన లావణ్య ఇకపై పొట్టి బట్టలు వేసుకుంటే బాగుండదు అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇక ఇప్పటికీ నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది వరుణ్ లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని నగరంలో జరగనున్నట్లుగా ఉపాసన తన సోషల్ మీడియాలో లీక్ ఇచ్చింది వీరి పెళ్లి ఈ నెలలో జరుగుతుందా లేక వచ్చే నెలలోనా అనే విషయంపై క్లారిటీ అయితే లేదు నిజానికి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలుసు ఇటలీలోని టుస్కానీలో బోర్గోషాన్ ఫలిస్ రిసార్ట్ లో వీరు ఇద్దరు కూడా వివాహం చేసుకోబోతున్నారని అంటున్నారు ఈ లగ్జరీ రిసార్ట్ నిజానికి ఒక చారిత్రాత్మక గ్రామం కాక దీనిని రిసార్ట్ గా మార్చారని అంటున్నారు